హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ. ప్రముఖ సీనియర్ నటి హేమా చౌదరి ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. 68 సంవత్సరాల హేమా చౌదరి గత కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో హీరోయిన్గా, సహాయ నటిగా 180కి పైగా సినిమాల్లో నటించిన హేమా చౌదరి ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, కమల్ హాసన్, రాజకుమార్, విష్ణువర్ధన్, మోహన్ బాబు వంటి హేమా హేమీలతో కలిసి నటించారు. అలాగే దక్షిణాదిలో టాప్ డైరెక్టర్స్ అందరి సినిమాల్లో ఆమె మంచి పాత్రలు పోషించింది. 1975లో ఈ కాలం దంపతులు అనే తెలుగు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి సౌత్లోని అన్ని భాషల్లో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. తెలుగులో ఆమెకు మంచి పేరు తెచ్చిన సినిమాలు సుందరకాండ, ప్రేమ విజేత, పుట్టింటికి రాచెల్లి, గోరింటాకు. హైదరాబాద్లో జన్మించిన హేమా చౌదరి అసలు పేరు దుర్గాప్రభ. ఆమె ఆరోగ్యం పట్ల పలువురు సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా హేమా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.